రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ జయశంకర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ 11వ వర్ధంతిని పురస్కరించుకుని ముస్తాబాద్ మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మండల శాఖ అధ్యక్షులు సద్గుణాచార్య ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ వేడుకలను వర్ధంతి సందర్భంగా అధికారికంగా నిర్వహించాలని, అంతేకాకుండా ట్యాంక్ బండ్పై జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆయనకు అందజేసే ఘన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఓరుగంటి తిరుపతి, మండల అధ్యక్షుడు సద్గుణాచారి, ప్రధాన కార్యదర్శి కల్వకోట రాజు, గ్రామశాఖ అధ్యక్షుడు బ్రహ్మచారి శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సాధించుకోవాలో మనకు అక్షరాలు లేకున్నటువంటి మన గురువు గారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి వర్ధంతి కార్యక్రమం మండల విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారు ఏదైతే కోరుకున్నాడో, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండాలని కోరుకున్నాడో అలాంటి కళలు కళ్ళలైపోయినాయి. ఈ ఆ రోజు ప్రతి ఒక్కరికి కూడా సామాజిక న్యాయం జరగాలి, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ రోజు కలంగన్నారు. తొలిదశ ఉద్యమం నుండి మలిదశ ఉద్యమం వరకు కూడా ఆయన అలుపెరని పోరాటం చేసినటువంటి గొప్ప సిద్ధాంతకర్త జయశంకర్ సారు. ఈరోజు జయశంకర్ సారు యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వ పరంగా అధికారికంగా చేయాల్సినటువంటి అవసరం ఉండేది. అలాగే ట్యాంక్ బండ్పై కూడా ఆయన కాస విగ్రహాన్ని ఏర్పాటు చేసేది ఉండేది ఈ ప్రభుత్వం. కానీ సారు పోరాట స్ఫూర్తిని తీసుకొని, సిద్ధాంతాన్ని తీసుకొని ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమాలే కానీ జయంతి కార్యక్రమాలే కానీ ఈ ప్రభుత్వం మర్చిపోయింది. మేమంతా కూడా డిమాండ్ చేసేది ఏంటంటే, ట్యాంక్ బండ్ మీద జయశంకర్ సార్ గారి కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా, మండల కేంద్రంలో కూడా జయశంకర్ సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ అధికారికంగా జన్మదినాన్ని వర్ధంతి కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 11వ వర్ధంతి విశ్వ బ్రాహ్మణ ఐక్య సంఘం ద్వారా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఐక్య సంఘానికి 5,000 కోట్ల రూపాయల కార్పొరేషన్ ప్లస్ ప్రతి మండలంలో, అంటే మా మండలం కానీ ప్రతి మండలం కానీ 5 ఎకరాల స్థలంలో ఏంటి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి స్మృతివనం నిర్వహించాలి. అలాగే ట్యాంక్ బ్యాండ్పై అతి భారీ విగ్రహం అని ఇంతకుముందు మేము గుర్తు చేశాం. ఇప్పటి కూడా కళ్ళు తెరవని ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడైనా మేల్కొని ఈ జాతికి మేలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.